చక్కగా చల్లగా సహస్ర ప్రేమయాత్రలకు బృందావనము నందన వనము ఏలనో కులుకులలుకు తెలి పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది కన్నెగానే బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది జానకి అనుకున్నది అయ్యో జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా చల్లన్నది ఓ అమ్మా ఒళ్ళంతా చల్లన్నది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా ఉబలాట పడ్డది నవమన్మధుని వంటి నాదుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది తుమ్మెరా ఉబలాట పడ్డది ఓహో తుమ్మెరా ఉబలాట పడ్డది పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్ళలో కామి సిగ్గు కమ్మేసింది ఓయమ్మ బుగ్గలకు పాకింది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా పంచ పాండవులో అమ్మ తుమ్మెదా లాంటి గారి అంత మెగా హిట్ సాంగ్ ఇది ఆ కాలంలో కదా. కొంచెం కాంప్లికేటెడ్ సాంగ్ కదా అది, కదా ఈజీగానే ఉందా అంటే కొంచెం ఫాస్ట్ 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 గా ఉందా, ఫాస్ట్ ఫాస్ట్ గా ఉందండి కాబట్టి కొంచెం కాంప్లికేట్ అయింది అన్నమాట. ఓకే జడ్జెస్ ఓవర్ టు యు. ఫాస్ట్ ఫాస్ట్ గా ఉందా, బాగా పాడున్నానా? థ్యాంక్ యూ మ్యామ్. చరణంలో శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా జల్లన్నది అదంతా శృతిలో లేదు. సెకండ్ చరణంలో కూడా అంతే అయింది, పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది అక్కడక్కడ శృతి పోయింది ఏంటో ఈరోజు. థర్డ్ చరణంలో లాస్ట్ లైన్ ఏం పాడావు, మురిసిపోవాలని జానకి మొక్కుతో మొక్కుకుంది. మొక్కుతో కాదు, మొక్కుతూ మొక్కుకుంది. మొక్కుతో మొక్కుకుంది కాదు, మొక్కుతూ
ముక్కుకుంది. ఎక్స్ట్రాడినరీ సాంగ్, సుశీలమ్మ పాడుతూ ఉంటే ఆ చిలిపితనం అల్లరంతా వినిపించేస్తుంది పాటలో. అండ్ షావుకర్ జానక్ గారు కూడా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పేర్స్ షావుకర్ జానక్ గారు అండ్ కినే నాగేశ్వరరావు గారు కూడా. మంచి పాట ప్రజెంట్ చేశావు అండ్ యూ డిడ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మచ్. సహస్ర సార్ బాగా పాడావు. పాట అంతా కూడా జానపద శైలిలు ఎలా స్వరపరిచారో అదే విధంగా నువ్వు చాలా బాగా ఆలపించావు. పాట అంతా 95 పాళ్ళు బాగుంది. నాకు ఒకే ఒక చోట ఆక్షేపణ ఏంటంటే, రెండవ చరణం తర్వాత వచ్చిన పాండవులు పాండవులు తుమ్మెద అన్న చోట, ఆ రెండు సార్లు తుమ్మెద వచ్చిన చోట మాత్రమే ఒక చిన్న ఇబ్బంది కనిపించింది, తప్ప మిగతా అంతా నాకు చాలా నచ్చింది. జీనీ, జీనీ క్యారెక్టర్ తెలుసా నీకు? తెలుసు. ఏం చేస్తుంది జీనీ? అందరి విషెస్ ని గ్రాంట్ చేస్తుంది. ఆహా, ఈరోజు నీ విష్ ని నువ్వే గ్రాంట్ చేసుకున్నావు. చాలా బాగా పాడావు, ఎక్సెప్ట్ ఫర్ ద లిటిల్ ఆబ్జర్వేషన్ సునీత గారు చంద్రబోస్ గారు చెప్పినట్టు. అదర్వైజ్ ఎ గుడ్ హ్యాపీ ప్రెజెంటేషన్. థాంక్యూ. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్.